హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి జలక్ తగిలింది అని అంటున్నారు ఢిల్లీకిలో ధర్నా చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని వెళ్లారు కాకపోతే ఈ ధర్నాకి చాలా మంది ఎమ్మెల్సీలు జంప్ అయిపోయారు అని చెప్పేసి అని అంటున్నారు నిజంగా ఎమ్మెల్సీలు జంప్ అయిపోయారా కొద్ది మంది ఎమ్మెల్యేలతో ఆయన ధర్నా చేశారా లేకుంటే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారా సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ గారు చేస్తున్న ధర్నాకి ఎమ్మెల్సీలు ఆ జంప్ ఆ జంప్ అయిపోయారు అని అంటున్నారు సో సోది నిజంగా ఈ వార్తలు నిజం ఉందా అటు ఎమ్మెల్సీలు జంప్ కావడమే కాదు లోకేష్ గారితో తో మంతనాలు జరుపుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్ మరి వార్తలు నిజమే ఉంది సార్ మీరు మీరేం చెప్తారు నిజం ఉండొచ్చు ఎందుకంటే పార్టీ గవర్నమెంట్ కోల్పోయిన తర్వాత చాలా మంది పార్టీని వేయడానికి ప్రయత్నిస్తారు దానికి తోడు పార్ట్ గవర్నమెంట్ వైపు ఉంటే పనులు జరుగుతాయి మనకే భరోసా ఉంటుంది ధైర్యం ఉంటుంది అనే ఉద్దేశం అవచ్చు సర్వసాధారణం అంటే మరి గ గడిచిన ప్రభుత్వంలో అధికారాలు పొందారు పదవులు పొందారు ఇప్పుడు ఒకసారి విడిపోవడం కరెక్టా ఎంతవరకు న్యాయము అని అంటే ఏ న్యాయము అన్యాయం గురించి మాట్లాడే పరిస్థితిలో లేదు ప్రస్తుత రాజకీయం ఇప్పుడు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంపీ సీట్ ఇచ్చారు కాంగ్రెస్లో గెలిచారు అని ఆయనే బయటకు వచ్చి ఆ రాజశేఖర్ రెడ్డి గారిని నేమ్ ఫేమ్తోనే కదా ముఖ్యమంత్రి అయ్యారు మరి అలా అలా అయితే రాజశేఖర రెడ్డి గారిని రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత వైసీపీ వాళ్ళకి ఉంది కదా సో అలాంటప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారి నేమ్ని ఫేమ్ని అంతా కూడా ఈయన లాగేసి క్యాప్చర్ చేసుకున్నారు కదా మరి అలా అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబట్టే ఆ పథకాలు పెట్టబట్టే ఆయనకు ఆ పేరు వచ్చింది అని అనుకుంటే మరి అదే రాజశేఖర రెడ్డి గారు పదవి అనిపించబట్టే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన చాలా వరకు చాలా విషయాల్లో చలామణి అయ్యారని ఈయనకి ఎంపీగా కూడా కాంగ్రెస్ సీట్ ఇచ్చిందని కూడా ఉన్నాయి మన ఈయన కూడా బయటకు రాకుండా పార్టీ పెట్టకుండా ఉండాల్సింది మరి అలాగే అంటే బెల్లం ఉన్న దగ్గర చేమలు చేరుతాయి అది కామన్ అది మరి వీళ్ళు కూడా ఇప్పుడు అడగొచ్చు ఒకప్పుడు మా దాంట్లో పదవులు పొంది మీరు వెళ్ళిపోయి ఇప్పుడు ఇలాగ వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటే మరి మీరు కూడా బయటకు వచ్చి అలాగే కదా పార్టీ పెట్టుకొని చేశారు మరి అక్కడ ఒకప్పుడు మిమ్మల్ని మీకుగా ఇవ్వలేదు కదా రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి మీకు ఎంపీ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితనం చూసి ఆయనకి రెండుసార్లు ముఖ్యమంత్రి చేశారు అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అనుకోవచ్చు సో న్యాయము అయ్యో తప్పు కథ అయ్యో విశ్వాస పాత్రుడు కాదు విశ్వాసఘాతుకుడు అని ఏవో రకరకాలు అంటారు కానీ ఎవరు ఇప్పుడు మనం ఒక పది ఏళ్ళు ఒక కంపెనీలో సర్వీస్ చేశాము వెంటనే పక్కవాడు వచ్చి ఒక రెండు లక్షలు ఇస్తామన్నాడు ఆఫరు దానికి వెళ్ళిపోమా మన అప్పుడు ఈ పది ఏళ్ళు అరే పది ఏళ్ళు కంపెనీ పెంచి పోషించిందిరా నీ కనీసం విశ్వాసం లేదా అంటే బెటర్మెంట్ ఇట్స్ అన్ ఆప్షన్ అంతే సో రాజకీయాల్లో అది ఇంకా సర్వసాధారణం ఇప్పుడు మనం బీఆర్ఎస్ చూసుకోండి బీఆర్ఎస్ పదేళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కేశవరావు గారు కేశవర్ గారు అమ్మాయి మేయర్ అవ్వడం తర్వాత కడిం శ్రీహరి గారు ఇప్పుడు వాల్ బిడ్డలు ఇవన్నీ ఉన్నాయి మరి అవన్నీ అవగా ఒక్కసారి సింపుల్గా మళ్ళీ కాంగ్రెస్లో గెలిపారు మరి పదేళ్ళు కేసీఆర్ గారు మాకు మంచిది చూసుకున్నారు మంచి పదవులు ఇచ్చారు అని అంటే ఆప్షన్స్ అంతే మనం దాని తప్పట్లో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏంటంటే ఒక ఒకవైపు అసెంబ్లీకి హాజరవ్వకుండా ఉండడం కోసమా లేదా రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఢిల్లీలో ధర్నా చేయడం కోసమో తెలియదు కానీ మొత్తానికి ఢిల్లీలో ధర్నా చేస్తారు ఎంపీలు ఎమ్మెల్సీలతో అనుకున్నారు ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళారు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు అయితే తోమాటి మాధురా గారు ఇంకా ఆయన ఎవరు రవీంద్ర గారు ఈయనైతే నిన్న ఎమ్మెల్సీల మండలిలో ప్రత్యక్షమయ్యారు సో ఆబ్వియస్లీ ప్రత్యక్షమయ్యారంటే ఢిల్లీ వెళ్ళినట్టే కదా సో ఇటువంటి నేపథ్యంలో ఒకవైపు వైసీపీ ఇక్కడ అసెంబ్లీకి హాజరు కాకుండా ధర్నా పేరుతో తప్పించుకునే ప్రయత్నమా లేదా ధర్నా పేరు చెప్పి ఢిల్లీ వెళ్ళి అక్కడ లాబింగ్ చేసుకొని అక్కడ ఏంటి వాట్ నెక్స్ట్ మేబీ కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలా లేదా బీజేపీతో కలిసి వెళ్ళాలా బీజేపీకి ఆల్రెడీ డోర్లు మూసుకుపోయాయి ఎందుకంటే జనసేన టీడీపీ భాగస్వామ్యం అవ్వడం బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి బీహార్కి పెద్దపేట వేయడం ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ కూడా దాని ఏమంటారు ఆర్జేడి అల్జేడి నితీష్ గారి పార్టీకి టీడీపీకి ఫేవర్గా ఉన్నట్టుగానే కనబడుతుంది ఓకే సో మీ సమయంలో ఇలాంటి పరిస్థితులు బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు లేదు ఏదో ఒక నేషనల్ పార్టీ దన్ను ధైర్యం ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్లోతో వెళ్ళి కాంగ్రెస్లో విలీనం కాకపోయినా బయట నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యాలగో ఇండియాలో భాగస్వామ్యం అయ్యేలా మారు మారాల్సిన పరిస్థితే తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటే గనుక అటువంటి విషయాల్లో లాబింగ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళి ఉండొచ్చు బట్ ఇక్కడ కూడా ఎమ్మెల్సీలు ఇద్దరు రావడం అనేది మండలిలో ఎమ్మెల్సీలు నెంబరింగ్ టీడీపీ వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి ఎలాగో ఆహ్వానించే ప్రతిదీ బిల్ పాస్ అవ్వాలంటే మండలిలో కూడా పాస్ అవ్వాలంటే ఇటువంటి వాళ్ళందరూ ఈ గోడ మీద పిల్లులు కానీ లేదా పార్టీ ఫిరాయింపులు ఎవరెవరైతున్నారు వీళ్ళందరూ కూడా టీడీపీ ఆహ్వానించే అవకాశం ఉంది అది కూడా ఎట్లా గత ఐదేళ్లలో ఎవరైతే మితిమీరి ప్రవర్తించారో వాళ్ళని అయితే ఎట్టి పరిస్థితి తీసుకోరు జనరల్గా న్యూట్రల్గా ఉండి ఏదో అడపాదడప ఒక చిన్న విమర్శ చిన్న కామెంట్ చేస్తే ఓకే ఇప్పుడు రావంత్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీ నుంచి బయటకు వచ్చారు నాకు బాబు గారితో విభేదాలు లేవు పార్టీతో కూడా విభేదాలు లేవని చెప్పారు బట్ ఈ రోజుకి కూడా విమర్శించినందుకు విమర్శించారు ఎన్డిఏ అంటే అదేం పేరు నాయుడు తర్వాత ఏ ఏదో మూడు పేర్లు చెప్పారు కదా బీజేపీ అంటే బీజేపీ అంటే బాబు జగన్ తర్వాత పవన్ అన్నట్టుగా చెప్పారు సో అట్లాంటి విమర్శలు చేయొచ్చు అటువంటి కామన్ చేయొచ్చు అంతగాని పర్సనల్ గా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడం తప్పు నిన్న బడ్జెట్ సంబంధించి కూడా ఎన్డీఏలో ఎన్ఎన్ అంటే నాయుడు డి అంటే సంథింగ్ ఏదో నితీషు అట్లా ఏదో వాళ్ళకే ఇచ్చారు తప్ప వేరే వారికి ఛాన్స్ ఇవ్వలేదు అన్నట్టు కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు దాంట్లో తప్పులేదు అది రాజకీయ దృక్కోణంలోనూ పార్టీ లేదా రాష్ట్ర అభివృద్ధి దృక్కోణంలోనే ఉంది విమర్శ ఉంది తప్ప మరీ దారుణంగా అయితే విమర్శ ఏం కాదు కదా అది అవును అలా ఉన్న వాళ్ళకి అటువంటి విమర్శలు చేసిన వాళ్ళకి పార్టీ తీసుకోవచ్చు ఇప్పుడు కొడాల నాని గారు లేదా పేరు నాని గారు అంబటి రాంబాబు గారు రోజా గారు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు ఇటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఇటువంటి వాళ్ళు వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు బాగా రకరకాలుగా విమర్శించి ఎక్కువగా అందరి నోలల్లో నానారు కాబట్టి కొద్దిగా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో అటువంటి వాళ్ళని కాకుండా మిగతా ఎట్లా ఎమ్మెల్సీలు వీళ్ళని వీళ్ళు ఎలాగో మండల్లో సభ్యత్వం తక్కువ ఉంది కాబట్టి టీడీపీ చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఏంటంటే మిగతా కూటమి సభ్యులతో కూడా చర్చించి సో వాళ్ళకి ట్రాక్ రికార్డు బాగానే ఉంది వాళ్ళంతా మరీ మితిమీరి ప్రవర్తించలేదు అనుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ధర్నా పేరుతో ఢిల్లీలో లాబింగ్ చేయడానికి వెళ్ళారా ధర్నా పేరుతో ఇక్కడ అసెంబ్లీని సమావేశాలని ఎగ్గొట్టడానికి చూస్తున్నారా అనేవి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఎట్లా ఇలా చేయొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మేబీ అసెంబ్లీని తప్పించుకోవడానికి ధర్నా అనే కాన్సెప్ట్ పెట్టుండొచ్చు లేదా ఢిల్లీలో పెద్దలను కలవడానికి ఢిల్లీలో లాబింగ్ చేయడానికే ఇట్లా ధర్నా కాన్సెప్ట్ పెట్టచ్చు ఇది తెలివి ఇది రాజకీయం అంటే తిరగాలి చెయ్యాలి మనుషుల్లో ఉండాలి అలా కాకుండా ఎంతసేపు నాలుగు గోడల మధ్య నుండి అది చేస్తాను ఒక సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే అయిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడిప్పుడు రాజకీయంగా ఇది అవుతున్నారు ఏదైనా దెబ్బలు తగిలితే కానీ తేరుకోరు కదా ముందు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కనబడే ఆ నమస్కారం ఉండే మర్యాదకు పలకరించేయాలి గౌరవించాలి ఆయన వస్తే మొఖం తిప్పుకోవడం అది కాదు కదా అలా కాకుండా వేరే దాన్ని ఏమంటారు మరీ ఎడమోహం పెడమొహంలా కాకుండా నిన్న కృష్ణరాజు గారు చూశారు కదా గౌరవం పలకరించారు సార్ మీరు సభకు వస్తుండీ చూస్తుండీ అన్నట్టుగానే ఉన్నారు అట్లా ఉండాలి అది రాజకీయం అంటే లోపలికి ఎంత కుళ్ళు